మెదక్ జిల్లాలో ఉన్న మండలాలను కుదింపు చేస్తున్నారని, ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోక వెనుకబడిందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడి మధుసూదన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాల ఏర్పాటులో మెదక్ జిల్లా ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున సాధించామని, ఇప్పుడు మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ నిర్ణయం సమంజసం కాదని, సిద్దిపేట అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్లి వెళ్ళిపోతుంటే మెదక్ లో ఒక పీజీ కాలేజ్, మెడికల్ కాలేజ్ కూడా లేదని వాపోయారు. ఇక్కడ అధికారుల పాలన అంతా ఇన్ఛార్జుల పాలన పర్యవేక్షణలో జరుగుతుందని, జిల్లాలోని మండలాలను తొలగిస్తే ప్రజల సహకారంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు రుక్మిణి కృష్ణ, దుర్గా ప్రసాద్, చిన్నశేఖర్, సుక్కయ్య, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, శ్యామ్ సుందర్, శంకర్, దయాకర్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి కొత్త జిల్లాల ఏర్పాటులో సాకారమైంది. మరి ఆ పరిస్థితుల్లో కూడా మరి జిల్లాను మరి పాత డివిజన్ కంటే చిన్నగా, అంటే చిన్న రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో అంతకంటే చిన్నగా మరి గుణించి మెదక్ జిల్లాను డిక్లేర్ చేశారు. అయినా సరే ఆ సమయంలో మేమాత్రం కూడా ఏదైతే ఏంది, మరి మెదక్ అభివృద్ధికి ఒక జిల్లా కేంద్రం, ఒక కలెక్టరేట్, ఒక ఎస్పీ ఆఫీస్ వస్తుంది, మౌలికంగా అభివృద్ధి జరుగుతుంది ఏదో అన్న ఆశతో మేమాత్రం కూడా మరి స్వాగతించాం. మరి ఈరోజు తీసుకున్నట్టయితే మరి నారాయణగేట్ శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు మరి పెద్దశంకరపేట మండలాన్ని తీసుకుపోయి మరి సంగారెడ్డి జిల్లా కలిపే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మేము ఒకటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.